ఒకరోజు గురువుగారు తన శిష్యులందరినీ పిలిచి ఒక ముఖ్యమైన పని చెబుతాను, చేస్తారా అని అడిగారు. దానికి శిష్యులు ఓ చేస్తాం గురువుగారు అంటూ ఉత్సాహంగా జవాబిచ్చారు. అప్పుడు గురువుగారు, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఎంతో అందమైన రంగురంగుల రాళ్లతో నిండి ఉంది. మీకు తల ఒక సంచి ఇస్తాను, మీరు వెళ్ళి ఆ ప్రాంతంలో మీకు దొరికినన్ని రాళ్ళు ఏరి తీసుకుని రండి అన్నారు. శిష్యులు సరే అంటూ తల ఒక సంచి తీసుకుని గురువుగారు చెప్పిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు అలా వెళుతూ ఉండగా పచ్చని చెట్లతో రంగురంగుల పూలతో నిండినటువంటి ఒక తోట కనిపించింది. వాళ్ళకి చాలా ఆనందం వేసింది. అందులో ఒక విద్యార్థి ఇలా అన్నాడు, రే రాజుగారు చెప్పిన ప్రాంతం చేరుకోవడం చాలా కష్టంరా, నేనైతే ఈ తోటలో కాసేపు ఆడుకుని ఇక్కడ దొరికిన కొన్ని రాళ్ళు ఏరుకుని గురువుగారి దగ్గరికి వెళతాను అన్నాడు. ఇంకొంతమంది విద్యార్థులు అతనితో ఏకీభించి, అరే సరేరా పద ఆడుకుందాం అంటూ తోటలో పదండి తొందరగా వెళదాం అంటూ నడక సాగించారు. కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఒక అందమైన కొలను కనిపించింది. అందులో 3 విద్యార్థులకి కొలను చూడగానే అందులో దిగి ఆడుకోవాలనిపించింది. వాళ్ళు, అరే మేము ఇక నడవలేమురా, మేము చక్కగా ఈ కొలనులో దిగి ఆడుకుని ఇందులో దొరికిన రాళ్ళు తీసుకెళ్లి గురువుగారికి ఇస్తాం అని చెప్పి వెంటనే కొలనులో దూకి చక్కగా ఈత కొట్టడం ప్రారంభించారు. వాళ్ళు ఆ విద్యార్థులు మాత్రం ఇంకెక్కడా ఆగకుండా గురువుగారు చెప్పిన ప్రాంతం దిశగా ప్రయాణం సాగించారు. చివరికి ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. గురువుగారు చెప్పినట్టుగానే ఆ ప్రాంతంలో రంగురంగుల రాళ్ళు తలతలా మెరుస్తూ కనిపించాయి. వారు మోయగలిగినన్ని రాళ్ళు బ్యాగుల్లో నింపుకుని ఆనందంగా వెళ్ళిరారు. అలాగే దారి మధ్యలో ఆగిపోయిన మిత్రులను కూడా కలుసుకుని అందరూ కలిసి గురువుగారి దగ్గరికి వచ్చారు. ఆ గురువుగారు వాళ్ళని చూడగానే చాలా ఆనందపడిపోయారు. నేను చెప్పినట్టుగా రంగురాళ్ళు తెచ్చారా అని అడిగారు. అందరూ ఒకేసారి ముక్త కంఠంతో తెచ్చాం గురువుగారు అన్నారు. ఏమి అందరూ కింద పోయండి అన్నారు. అందరూ వాళ్ళ బ్యాగుల్లోంచి రాళ్ళు కింద పోశారు. అప్పుడు గురువుగారు ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళి రంగురంగుల రాళ్ళు ఏరుకొచ్చిన వారిని చూసి, నాయనలారా ఇవి చాలా విలువైన రాళ్ళు, వివిధ రంగుల్లో ఉన్నటువంటి వజ్రాలు, వీటిని తీసుకెళ్లి ధనముగా మార్చుకుని అభివృద్ధి చెందండి, ఆనందంగా జీవించండి అని వారిని ఆశీర్వదించి పంపిణీ చేశారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి చాలా ఆనందించారు. వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందపడ్డారు. ఇక మిగతా విద్యార్థులు గురువుగారు చెప్పిన మాట వినందుకు, క్షణికమైన ఆనందం కోసం తమకు నచ్చిన పని చేసినందుకు చాలా పశ్చాత్తాపడ్డారు. గురువుగారు మీ మాట వినకపోవడం వల్లనే మేము నష్టపోయాం అని చెప్పి క్షమాపణ కోరి చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారా చిల్డ్రన్, తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాట వినడం వల్ల లాభమే కానీ నష్టం ఉండదు. ఈనాడు గురువులు మీకు చెప్పే మాటలు పాఠాలు యొక్క విలువ వజ్రాల కంటే విలువైంది. వాటి విలువ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ రేపు మీరు పెద్ద అయిన తర్వాత గురువులు మీకు అందించిన జ్ఞానాన్ని ఉపయోగించుకుని జీవితంలో స్థిరపడినప్పుడు వాటి విలువ తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారిని ఒకసారి అడగండి, ఎవరిని గెలిచిన వారిని, విజయం సాధించిన వారిని, జీవితంలో స్థిరపడ్డ వారిని అడిగి చూడండి. వారు చెప్తారు, మా అమ్మ నాన్న మాట వినడం వల్ల నేను గెలిచాను, మా గురువులు చెప్పిన మాట వినడం వల్ల నేను గెలిచాను అని చెప్తారు. సో మాట వినాలి, ఎవరైనా పెద్దలు మంచి చెప్పినప్పుడు వినాలి. సో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని, మీ గురువుల్ని గౌరవించాలని, మీరందరూ అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.